Hi, hello friends, welcome back to my channel. Andaru baagunnara. Last video lo nenu meeku kurti anedi umbrella kurti cutting stitching chupicha kada. Ee video lo dan paiki coat cutting stitching ela cheyalo chupistanu. Coat ki nenu teeskuna fabric idandi. Dinni nenu double folding meeda rendu madatlu meeda madatavesa anamata. Kurti ki kavalsinanta coat ki manaki kavalsinanta folding chesanu nenu. Folding చేసిన తర్వాత మెజర్మెంట్ కి తీసుకున్న డ్రెస్ ని కూడా నేను హాఫ్ కి ఫోల్డ్ చేసి మనం కట్ చేయాల్సిన ఫ్యాబ్రిక్ పైన పెట్టానమాట పెట్టేసి షోల్డర్ దగ్గర అండ్ అలాగే చంకలు ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా సేమ్ మెజర్మెంట్ కి తీసుకున్న కుర్తి ఎంత అయితే ఉందో సేమ్ నేను యాస్ టీస్ కు దానంతే మార్కింగ్ చేస్తున్నాను ఇది నేను సైడ్ కట్స్ ఉన్న కుర్తి తీసుకున్నానండి మార్కింగ్ కి సైడ్ కట్స్ ఉన్న కుర్తితోనే కోట్ అనేది ఎలా కటింగ్ స్టిచింగ్ చేయాలో చూపిస్తాను అండ్ అలాగే కోట్ కి సైడ్ కట్స్ ఏమీ రాదన్నమాట ఫస్ట్ నేను మార్కింగ్ చేసేస్తున్నాను యాస్ ఇట్ ఇస్ గా కట్స్ ఉన్న దాకా మార్కింగ్ చేస్తానన్నమాట మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి చాక్ పీసెస్ సేమ్ కలర్ ఉండడం వల్ల కనిపించట్లేదు నేను చాక్ పీస్ మార్చినా కూడా అంత కనిపించట్లేదు ఫ్యాబ్రిక్ లో కలిసిపోతుంది సో మార్కింగ్ అనేది యాస్ ఇట్ ఇస్ గా చేశాను కదా ఇప్పుడు కట్స్ ఉన్నాయి కదా కట్స్ దగ్గర నుంచి చూపిస్తాను కట్స్ మనం కట్స్ ఉన్న డ్రెస్ తో కదా నేను కట్ చేసింది కట్స్ అక్కడ దాకా ఉంది కట్స్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ పైకి మార్కింగ్ చేస్తున్నాను అన్నమాట 4 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసి ఆ 4 ఇంచెస్ పైకి పెట్టాను కదా అక్కడ నుంచి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీస్తున్నాను పక్కన కట్స్ లేదు కదా కట్స్ లేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది చివర్ నుంచి తీస్తాను అన్నమాట మొత్తం ఎక్స్ట్రా తీసాను అండ్ అలాగే మెజర్మెంట్ కి తీసుకున్న డ్రెస్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్న కచ్చు కోసం నెక్ లైన్ అనేది షోల్డర్ కి స్ట్రైట్ గా గీసేసి ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టి కట్ చేశాను అది కాలర్ నెక్స్ ఉంటాయి కదా కాలర్ నెక్స్ కి కట్ చేసినట్టు అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం నేను బ్యాక్ పార్ట్ కే మార్కింగ్ చేసి పెట్టానమాట 3.5 ఇంచెస్ గ్యాప్ తో చాక్ పీస్ తో స్ట్రైట్ గా మార్కింగ్ చేసి పెట్టానమాట 3.5 మొత్తం 7 ఇంచెస్ గ్యాప్ అనేది వస్తుంది కోట్ కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్ ని ఫ్రంట్ సైడ్ పార్ట్ మీద పెట్టేసి ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ ఉంది కదా 3.5 కి మార్కింగ్ చేశాను కదండి ఆ 3.5 కి మార్కింగ్ చేసిన క్లాత్ అనేది ఫోల్డ్ చేశానమాట ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ చివర్కి ఫోల్డింగ్ చేసి పెట్టండి పెట్టేసి పైన పెట్టానన్నమాట మొత్తం ఫోల్డింగ్ చేస్తాను 3.5 కి మార్కింగ్ తీసుకున్న దగ్గర అండ్ అలాగే ఇంకో సైడ్ కట్ చేసేస్తున్నాను ఆర్మ్ హోల్ అండ్ షోల్డర్ మొత్తం యాస్ ఇట్ ఇస్ గా కట్ చేసేస్తున్నాను నెక్ కట్ చేసేది ఏం లేదు ఎందుకంటే కోట్ లాగా వస్తుంది కదా సో నెక్ సైడ్ దగ్గర నుంచి సైడ్స్ కోట్ లాగా వచ్చేసింది చూసారా మొత్తం ఫ్యాబ్రిక్ ని తీసేస్తున్నాను ఎక్స్ట్రా కి ఉంచిన ఫ్యాబ్రిక్ అది 3.5 ఇంచ్ కి మార్కింగ్ దగ్గర సో ఆ మార్కింగ్ ది మొత్తం తీస్తాను అన్నమాట ఫ్యాబ్రిక్ మొత్తాన్ని తీస్తాను బ్యాక్ సైడ్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ ఉంది ఫ్రంట్ పార్ట్కి మిడిల్ కట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఫ్యాబ్రిక్ని ఎప్పుడు కరెక్ట్గా చూసుకోవాలండి లేకపోతే కనుక డిజైన్ వేరే ఉంటే మనకి ఫ్యాబ్రిక్ మళ్ళీ రాదు కదా కట్ చేసేసిన తర్వాత తీసుకోవడం సో ఎప్పుడు ఫ్యాబ్రిక్ డిజైన్ని బట్టి కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే స్ట్రైట్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ కట్ చేసేస్తున్నాను స్ట్రైట్ మొత్తం జాగ్రత్తగా కట్ చేయాలండి కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేయకపోతే కనుక మిడిల్కి రాకపోతే డిజైన్ పాడైపోతుంది సో స్లోగా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి అండ్ నేను మిడిల్కి బోర్ మొత్తం కట్ చేస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ నేను హ్యాండ్స్ తీసాను అన్నమాట హ్యాండ్స్ని ఆల్రెడీ కట్ చేస్తాను కట్ చేసేసి హ్యాండ్ స్టిచ్ అనేది చేస్తున్నాను అన్నమాట చివర అంచుల్ని జస్ట్ డబుల్ ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను పైన ఫస్ట్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తున్నానో సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇంతే పైన ఒక స్టిచ్ అనేది వేస్తానండి అండ్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే చేస్తాను ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్కి నెక్ పీస్ అతుకుతున్నాను అనమాట బ్యాక్ సైడ్ పార్ట్కి నేను ఒక పీస్ని జాయిన్ చేసి సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుంచాను సేఫ్టీ పిన్స్ అనేది ఫ్యాబ్రిక్ జారిపోకుండా నీట్గా రావడానికి యూస్ అవుతుంది పెట్టేసి పైన ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని తీస్తాను అనమాట ఎక్స్ట్రా క్లాత్ తీసేసి చిన్నగా కట్స్ పెట్టానండి కట్స్ పెట్టి రివర్స్ చేసి స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ చేసే ముందు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా తీసేసి ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా ఉంది కదా ప్యాచ్ లాగా జాయిన్ చేసుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ని నేను జస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసా పీసులు రాకుండా ఉంటాయి నీట్గా వస్తుందని చెప్పేసి ఫోల్డ్ చేసిన తర్వాత
ఫ్యాబ్రిక్ మొత్తాన్ని రివర్స్ చేసేసి పైన ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. పైన స్టిచ్ వేస్తానండి, కంప్లీట్ అయిపోయింది. లోపల ఉన్న క్లాత్ మొత్తాన్ని చేతి పని చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి ఎదుర కట్ ఉంది కదా, సో ఈ కట్ మొత్తానికి నేను ఒక ప్యాచ్ తీసుకున్నాను అనమాట, ఒక పీస్ తీసేసుకున్నాను. 1 ఇంచ్ ఉంది ఇది, 1 ఇంచ్ పీస్ని తీసుకున్నాను స్ట్రైట్గా. 1 ఇంచ్ పీస్ని హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ సైడ్ కట్ ఉంది కదా, ఆ కట్ మొత్తానికి స్ట్రైట్గా జాయిన్ చేసేస్తున్నాను నేను. దీనికి హెమ్మింగ్తో ఏం పనిలేదు, 1 ఇంచ్ తీసుకున్నాం, అది చిన్నగా వచ్చేసింది కదా. సో రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు వేయాలన్నమాట. మొత్తం బారుగా కొంచెం కచ్చుంచాను, లైట్గా ఉంచి ఉంచినట్టు కచ్చుంచేసి స్టిచ్ అనేది వేస్తాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసి పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన స్టిచ్ అనేది వేయడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది లెగ్గకుండా ఉంటుంది, అండ్ అలాగే నీట్ లుక్ కూడా ఉంటుంది, రెడీమేడ్ స్టైల్ లుక్ వస్తుందన్నమాట. రెడీమేడ్ స్టైల్ లుక్లో ఉంటుంది, ప్లస్ బాగుంటుంది చూడడానికి కూడా. నేను సెకండ్ సైడ్ వేస్తున్నాను ముందు పైన స్టిచ్ వేయడం కన్నా, ఎందుకంటే ఫ్యాబ్రిక్ లేకుండా ఉంటుంది, చేతి పని లేదు అని చెప్పాను కదా. స్ట్రైట్ మొత్తం సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్ మొత్తం నేను ఇలానే స్టిచ్ చేసేసుకున్నాను అండి పైన మొత్తం. ఇప్పుడు డబల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటాను. పైన డబల్ స్టిచ్చింగ్ ఎందుకు వేస్తున్నా అంటే రెండో స్టిచ్ కూడా ఫ్యాబ్రిక్ నీట్గా ఉంటుందని చెప్పేసి చివరి కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఫ్యాబ్రిక్ చివరి కూడా సేమ్ ఇంతే. సెకండ్ పార్ట్ ఉంది కదా, సెకండ్ పార్ట్ కూడా నేను సేమ్ ఇలానే చేస్తాను. ఫ్రంట్ సైడ్ రెండు పార్ట్లు ఉన్నాయి కదా, రెండో పార్ట్కి కూడా అలాగే చేస్తాను అనమాట. బ్యాక్ సైడ్ పార్ట్కి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ సైడ్ పార్ట్ షోల్డర్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా షోల్డర్ లైన్ దగ్గర నుంచి జాయిన్ చేస్తున్నాను. షోల్డర్కి కొంచెం ముందుకు తీసుకున్నాను, జస్ట్ ఒక 0.5 ఇంచ్ ముందుకు పెట్టానండి, అంతే. 0.5 ఇంచ్ ముందుకు పెట్టేసి షోల్డర్స్ని రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసేసాను, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే జాయిన్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. హ్యాండ్స్కి మిడిల్కి ఒక చిన్న కట్ అనేది పెడుతున్నాను, అది మిడిల్కి కరెక్ట్గా తెలియాలని చెప్పేసి ఆ చిన్న కట్ అనేది పెట్టానమాట. ఇప్పుడు మంచి సైడ్, ఇప్పుడు కోట్కి మంచి సైడ్ ఉంది కదా, మంచి సైడ్కి తిప్పుకొని దానికి హ్యాండ్స్ కూడా మంచి సైడ్ ఒకే సైడ్ పెట్టాలన్నమాట. కోట్కి మంచి సైడ్ అండ్ అలాగే హ్యాండ్స్కి మంచి సైడ్, మిడిల్ కట్ అనేది పెట్టుకున్నా కదా, ఆ కట్ షోల్డర్ దగ్గర పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి కొల్చానమాట. సో ఇక అక్కడ మొత్తం అలా పైన ఒక స్టిచ్ వేసేసానమాట, కొల్చుకొని స్టిచ్ వేసేసి హ్యాండ్స్ జాయిన్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. సారీ అని నేను ఫిట్టింగ్ పెట్టేది చూపిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. షోల్డర్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్గా మనకి కిందకి ఒక 10 ఇంచెస్ కిందకి పెట్టానమాట. 10 ఇంచెస్ కిందకి పెట్టి అక్కడి నుంచి ఒక 6 ఇంచెస్కి డాట్స్ అనేది వేశాను. 2 సైడ్స్ నేను బ్యాక్ సైడ్ డాట్స్ ఎందుకు వేశాను అంటే ఎత్తి పట్ట లేకుండా చిరాకు లేకుండా నీట్గా వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ వేయడం వల్ల. అండ్ ఫిట్టింగ్ అనేది మనం బాడీ కొలతలతో మెజర్మెంట్ ఎలా ఉందో చూసుకొని సేమ్ అంతే నేను మెజర్మెంట్ పెట్టేసి చుట్టూరు స్టిచ్చెస్ అనేది వేస్తాను. అండ్ అలాగే కింద కూడా స్ట్రైట్ మొత్తాన్ని ఫోల్డ్ చేసి హ్యాండ్స్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసా కదా, సేమ్ అలానే చేశానమాట. దీనికి బొందులు ఉన్నాయి కదండి ఫ్రంట్ సైడ్, బొందుల కోసం నేను 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా మీకు ఎంత లెంత్ కావాలనుకుంటారో అంత లెంత్ తీసుకోవచ్చు అనమాట. థ్రెడ్తో బందుల్ని రివర్స్ ఎలా చేయాలో కూడా చూడొచ్చు ఇప్పుడు మీరు. సో థ్రెడ్ నేను లోపల పెట్టేసి పైపింగ్ థ్రెడ్ని పైన ఒక స్టిచ్ అనేది వేస్తాను. తర్వాత పాదం ఉంది కదా, సేమ్ పాదం కింద థ్రెడ్ ఉందన్నమాట. థ్రెడ్ని రానిచ్చేసి కాల్ లెవెల్లో నేను కరెక్ట్గా చూసుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే మెజర్మెంట్ కూడా వస్తుందండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా సైన, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేస్తాను. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి పైన మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను, ఎందుకంటే థ్రెడ్ అనేది జారిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది, చివర థ్రెడ్ స్ట్రాంగ్ ఉండదన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల థ్రెడ్ కూడా స్ట్రాంగ్గా ఉండి నీట్గా వస్తుంది. చివర సన్నగా వేసుకోవాలి, సన్నగా వస్తే థ్రెడ్ ఈజీగా తిరుగుతుంది అండ్ అలాగే థ్రెడ్స్ కూడా మీకు చాలా సన్నగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా చేసి ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసేసుకుంటున్నాను నేను. ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పైకి తీసేస్తే రివర్స్ అయిపోతుందండి. సో ఫ్యాబ్రిక్ని రివర్స్ చేస్తాను. మీకు ఎంత కావాలి అంటే బంధువులు ఎంత లెంత్ కావాలన్నా తీసుకోవచ్చు. సో బంధువుల్ని తీస్తాను. ఇప్పుడు బంధువులకి ఫ్యాబ్రిక్ని చివరి ఉంది కదా, చివరి నేను కాల్ చేస్తాను అనమాట, థ్రెడ్స్ ఏది రాకుండా.
థ్రెడ్స్ ఏదైతే రావు ఇలా కాల్చుకుంటే కనుక చివరి లైట్గా కాల్చాను అనమాట. ఇప్పుడు కింద టాజిల్స్ ఉన్నాయి కదా, ఆ టాజిల్స్ కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను. టాజిల్స్కి నేను టాబ్లెట్ షీట్ తీసుకున్నాండి, 2 ఇంచెస్ అలా తీసుకోవచ్చు మీరు. 2 ఇంచెస్ లెంత్ మీద మొత్తం రోల్ చేసేస్తున్నాను, చూడుతున్నాను థ్రెడ్ని. నేను నార్మల్ థ్రెడ్తోనే చేస్తున్నాను అనమాట టాజిల్స్ అనేవి. 60 ర్యాప్స్ అనేది చుట్టాను, 60 రౌండ్స్ అనేది చుట్టేసాను. చుట్టేసి కింద సైడ్ కట్ చేసాను అనమాట. కట్ చేసేసి మనం మిడిల్ దగ్గర ఒక థ్రెడ్ పెట్టుకొని ఒక ముడి వేసేసుకుంటే ఏమవుతుందంటే థ్రెడ్స్ అనేది జారిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. సో టాజిల్స్ దగ్గర నేను అక్కడ పైన ఒక ముడి అనేది వేసేస్తున్నాను. ముడి వేయకపోతే కనుక థ్రెడ్స్ అన్నీ జారిపోతాయి. సో ఒక ముడి వేసేసుకుంటే థ్రెడ్స్ అనేది జారకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. స్ట్రాంగ్ గట్టిగా ఉండడానికి కోసం నేను ముడి వేసాను. ముడి వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం దీనికి నీట్గా పైన మొత్తం ర్యాప్ చేసాను అన్నమాట. సో ఇప్పుడు దీనికి పూసలు పెడుతున్నాను. పూసలతో చుట్టూరు పైన వేసాయి కదా టాజిల్స్ చిరాక లేకుండా నీట్గా ఉండడం కోసం. సూదిని ఫస్ట్ ఎక్కిచేస్తాను అనమాట. ఎక్కిచేసి పూసలతో చుట్టూరు డిజైన్ లాగా వేస్తుంది అనమాట, టాజిల్స్ పైన చిరాక లేకుండా ఉండడానికి. పూసలతో చుట్టూరు మొత్తం స్టిచ్ అనేది వేసేస్తున్నాను. నార్మల్ స్టిచ్చింగ్ టైప్ అయింది. ఈ పూసలు మొత్తాన్ని చుట్టూరు కుట్టేస్తున్నాను అనమాట టాజిల్స్ పైన. సేమ్ మొత్తం అలా కుట్టేసుకోవాలన్నమాట చుట్టూరు పూసల మొత్తాన్ని. కంప్లీట్ అయిపోయింది పూసల మొత్తం కుట్టడం. అండ్ అలాగే ఇప్పుడు బందుకు ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని బందుకు చివరి ఉంది కదా అండి, ఆ చివరికి పెట్టేసి తీసేస్తే టాజిల్ అనేది నీట్గా ఉంటుంది, మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ దాన్ని రివర్స్ చేసేసి టైట్గా లాక్కోవాలి. టైట్గా లాగేసి ఒక స్టిచ్ అనేది ముడి అనేది వేస్తున్నాను అనమాట. ఇలా ముడి వేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోదు. టాజిల్స్ అనేది టాజిల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు స్ట్రైట్గా చేసేసుకొని కింద ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా థ్రెడ్స్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ సైజ్ కూడా చూసుకోవచ్చు అనమాట. టాజిల్స్ కంప్లీట్ అయినాయి. ఇలాగే ఇంకోటి కూడా చేస్తాను అనమాట నేను సెకండ్ సైడ్ కూడా. వీటిల్ని మిషన్ మీద పెట్టి స్టిచ్ చేస్తానండి. టాజిల్స్ని మిషన్ మీద పెట్టేసి బంధువుల్ని అటాచ్ చేశాను అండి. మిషన్ మీద పెట్టేసి 14 ఇంచెస్ డిస్టెన్స్ దగ్గర 14 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 14 ఇంచెస్ దగ్గరికి నేను మిషన్ మీద పెట్టేసి బంధువుల్ని కుట్టాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.